అందరికీ నమస్తే అండి. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండేసరికి సాక్షి వ్యాపారం భీభత్సంగా విరబూసింది. మామూలుగా కాదు, లాభాల్లో పండింది. ఎందుకంటే ఒకవైపు యాడ్ రెవెన్యూ, చిన్న చితకదానికి కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేయడం, పార్టీ పరంగా పార్టీ నాయకులు యాడ్లు ఇస్తారు, అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఏ సంక్షేమ పథకం ఏ బటన్ నొక్కినా, బటన్ నొక్కకపోయినా ఏం జరిగినా సరే యాడ్ ఇస్తారు. ఇలా యావరేజ్గా వారంలో 5 రోజులు, నెలలో 24 నుంచి 25 రోజులు సాక్షికి ఫస్ట్ పేజ్ యాడ్లు ఉండేవి. ఫస్ట్ పేజ్ యాడ్ అంటే యావరేజ్గా 30 లక్షల రూపాయలు, 30 నుంచి 35 ఇచ్చేవాళ్ళు వాళ్ళ సర్క్యులేషన్ బట్టి, ఆ టారిఫ్ను బట్టి. సో నెలలో 24 రోజులు యావరేజ్గా వాళ్ళకు ఫస్ట్ పేజ్ యాడ్లు అయితే వచ్చేవి, వేసుకునేవాళ్ళు 22 నుంచి 24 రోజులు అంట. ఇప్పుడు అధికారం కోల్పోయారు. గత 4 రోజుల నుంచి కూడా సాక్షిలో యాడ్లు తగ్గాయి. అటువైపు నాయకులు యాడ్లు ఇవ్వట్లేదు, ప్రభుత్వపరమైన యాడ్లు రావట్లేదు. ఇది ఎలా ఉంటే, వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనిపించారు. రాష్ట్రంలో ఉన్న 264,000 మంది వాలంటీర్లు కూడా ఇంటింటికి సాక్షి పత్రిక వేసుకొని దాని అమౌంట్ ప్రతి నెల సాక్షికి ఇచ్చేవాళ్ళు, సాక్షికి కట్టేవాళ్ళు, చందాలు కట్టేవాళ్ళు. సో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఉన్న పలంగా ఆ 2.5 లక్షలు సర్క్యులేషన్ పడిపోయింది. సో ఆ రెవెన్యూ కూడా పడిపోయింది, అంటే అప్పనంగా కొనుగోలు చేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, గ్రామ సచివాలయాల్లోనూ, పంచాయతీ ఆఫీసుల్లోనూ ఎక్కడికక్కడ అవసరం ఉన్నా లేకపోయినా 2 సాక్షి పేపర్లు వేసేవాళ్ళు, 2, 1 కాదు 2. అదే పెద్ద ఆఫీసులు అనుకో, కలెక్టరేట్, జిల్లా పరిషత్ లాంటి ఆఫీసులు అనుకోండి, 5 పేపర్లు ఇచ్చేవాళ్ళు, 5, ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటని. అలా దాదాపుగా 1.4 లక్షలు సాక్షి పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోయింది. అంటే ఈ 4 రోజుల్లోనే 6.5 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది, తగ్గిపోయింది. ఒకవైపు యాడ్స్ లేవు, యాడ్స్ డౌన్ అయిపోయినాయి, రావట్లేదు. మరోవైపు సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా వేయించేవాళ్ళు పత్రికలు, బలవంతంగా వేసేవాళ్ళు ఇళ్లకు. ఆ కార్యకర్తలు నాయకులు కూడా బెదిరించో భయపెట్టో ఇళ్లల్లో వేసేవాళ్ళు, కొన్ని చోట్ల ఉచితంగా వేశారు. సో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ 4 రోజుల్లో సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది, యాడ్ రెవెన్యూ పడిపోయింది. అలా సుమారుగా 70-80 కోట్లు లాస్ వచ్చింది అంటున్నారు. ఓవరాల్గా టీవీకి దీనికి మొత్తం కలిపి ఈ వ్యవధిలో, టీవీకి ఎందుకు నష్టం అంటే, యాక్చువల్లీ సాక్షి టీవీని బ్యాన్ చేశారు. ఈ రిజల్ట్స్ వచ్చిన రోజే ఎంఎస్ వాళ్ళకు వాళ్ళే స్వతహాగా నిర్ణయం తీసుకొని సాక్షి టీవీ 9, ఎన్టీవీ వీటన్నింటినీ కూడా బ్యాన్ చేశారు, రాకుండా ఆపేశారు. దాంతో సాక్షి యాడ్ టారిఫ్ అంతా ఎక్కువ ఉండేది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి టారిఫ్ అది గట్టిగా ఎక్కువగా ఉండేది కదా. సో అది ఇప్పుడు ఆగిపోయేసరికి ఆ రెవెన్యూ కూడా, ఆ యాడ్స్ కూడా పడట్లా. చాలా ప్రైవేట్ కంపెనీలు, ఏజెన్సీలు వాళ్ళు యాడ్లు ఆపేశారు, మీ ఛానల్ రావట్లేదు కదా అని. సో ఒకవైపు ఛానల్కి కూడా రెవెన్యూ ఆగిపోయింది. సాక్షి ఛానల్ వ్యూయర్షిప్ పడిపోయింది, టీఆర్పి తగ్గిపోయింది, రెవెన్యూ ఆగిపోయింది, ఇక్కడ పత్రిక రెవెన్యూ ఆగిపోయింది. ఇలా మొత్తం మీద ఆ నెట్వర్క్, ఆ మీడియా నెట్వర్క్కి సుమారుగా 70 కోట్లకు పైగా 1 నెలలోనే నష్టం వచ్చింది అనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అప్పనంగా వచ్చినాయి. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సాక్షి పత్రిక వేసుకోవడం, అంటే వాలంటీర్ల ఇంటికి సాక్షి వేసుకోవడం, దానికి ప్రభుత్వమే డబ్బులు కట్టడం అప్పనంగా వచ్చినట్టేగా. ప్రభుత్వం వాళ్ళదే, పార్టీ వాళ్ళదే, పత్రిక వాళ్ళదే, కాబట్టి ఇటు నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అంతే, ఇంటర్లింక్. అలాగే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ప్రభుత్వ ఆఫీసులకు అలాగే వేశారు. అధికారం ఉన్నప్పుడు అప్పనంగా చలాయించారు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి అలా చేయడానికి అవ్వదు. సో వాళ్ళు రెవెన్యూ పడిపోయింది అనమాట. సో ఇప్పుడు దానికి వాళ్ళు పరిష్కారం ఆలోచిస్తున్నారు. ఎట్లా? రెవెన్యూ పెంచుకోవాలి, ప్రతిపక్షంలో ఉండాలి, సర్క్యులేషన్ పడిపోకూడదు. యాక్చువల్లీ ఒక సీక్రెట్ కాదు, జనరల్గా జరిగే విషయం ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న పత్రికలనే జనం ఎక్కువ చదువుతారు, ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలనే జనం ఎక్కువగా ఆసక్తిగా చూస్తారు. యాక్చువల్లీ సాక్షికి నెక్స్ట్ 5 ఇయర్స్ అదొక సవాల్, అదొక ఛాలెంజ్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితేనే, అంటే పనిగట్టుకుని వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, ప్రభుత్వం చేసే తప్పులను తటస్థవాదిగా, ప్రజాపక్షంగా మాట్లాడితేనే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు, చేరదేస్తారు, చూస్తారు, చదువుతారు, వింటారు. సాక్షికి నిజంగా మంచి రోజులే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పనంగా యాడ్ల ద్వారా వస్తే వచ్చే, కానీ వాళ్ళు ఇప్పుడు సర్క్యులేషన్ నిజంగా పెంచుకోవచ్చు. కానీ వాళ్ళకి అది చేత కాదు, వాళ్ళకు అటువంటి వార్తలు రాయడం చేత కాదు.
అటువంటి జర్నలిజం అటువంటి ఆ విధంగా ఆ విలువలతో పత్రిక నడపడం చేత కాదు. నిజంగా సాక్షి కనుక ఉన్నదన్నట్టు రాయండి. ప్రభుత్వాలు అన్నా ఖచ్చితంగా తప్పులు చేస్తాయి, ఎక్కడికో వెళ్ళిపోరు, ఖచ్చితంగా తప్పుకు దొరుకుతారు. ఇప్పుడు కాకపోతే రేపు దొరుకుతారు, రేపు కాకపోతే ఎల్లుండికి దొరుకుతారు. తప్పుకు దొరికినప్పుడు తప్పు అని రాయండి, లేనప్పుడు ఉన్నదన్నట్టు ఏం జరిగితే అదే రాయండి. అప్పుడు సాక్షి పత్రికను ఎక్కువ మంది చదువుతారు. అలా కాకుండా మేము పనిగొట్టుకొని బురద్జల్లుతాము, పనిగొట్టుకొని అబద్ధాలు రాస్తామంటే మీ పార్టీ వాళ్ళు కూడా, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా దాన్ని చదవరు. సో అందుకే సాక్షికి నిజంగా సవాలు, ఆ సవాల్ను వాళ్ళు స్వీకరించలేరు. ఈవెన్ వాళ్ళు 10% కూడా చేరుకోలేరన్నమాట. అందుకే నెక్స్ట్ 5 ఇయర్స్ నడపడం కూడా కష్టమే, ఇన్ని నష్టాలను పెట్టుకొని. అంతకుముందు 5 ఇయర్స్ బాగా సంపాదించారు కాబట్టి దాన్ని ఇంకా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాలి, జాగ్రత్తగా నడుపుకోవాలి. థ్యాంక్ యూ.